మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ మంగళాశాసన మధ్వాచార్య పురోగమై అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆపదామపహర్తరం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతవే నమః. జైకిసాన్ టీవీ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ శుభోదయం. ఈరోజు మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కొనసాగించాలని, అందులో ఒక ఆ శ్రీమన్నారాయణ యొక్క మన్నలు మనందరికీ కలగాలని ఆ స్వామివారి యొక్క మంగళాశాసనాల కొరకై మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరిహి ఓం. జైకిసాన్ న్యూస్ వీక్షక జమానస్య సహకుటుంబానా మనస్సంకల్పిత మనోవాంఛా శీఘ్రమేవా ఫలసిద్ధిరస్తు. సర్వే జన క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభృదస్తు ధనకనక వస్తువాన సమృదస్తు. కుజదోష శనిదోష సర్పదోష సకల నాగదోష శునకదృష్టి స్నేహదృష్టి నరదృష్టి బంధుదృష్టి సమస్త గ్రహదోష పీడ నివారణార్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు. శతమానం భవశతాయు పురుషశతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. జయ శ్రీమన్నారాయణ. ఇక పంచాంగరీత్యా ఈరోజు దినచర్య ప్రారంభించడం గల విశేషం గురించి మనం తెలుసుకున్నట్టయితే, ఈరోజు మీ యొక్క ప్రయోజనాలు కాపాడుకునేటకు అనుకూలమైనటువంటి రోజు. మీకు ఏదైతే కావాలా లాభసాటిగా ఉందో అని మీరు ఏదైతే కార్యక్రమం చేపట్టారో అందుకు ఎంతవరకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాన్ని ఒకసారి పునర్పరిశీలించుకొని తగిన వ్యక్తులతో లేదా మీ యొక్క స్వయం పరిశీలనతో అది పరిశీలించుకోండి. మీ యొక్క ప్రయోజనాల్ని కాపాడుటకు తిరిగి పరిశీలించుటకు ఒకసారి ఈరోజు మీరు మళ్ళీ అది మీరు ముందస్తుగా జాగ్రత్త పడటకు ఈరోజు అనుకూలమైన రోజు. ఇక విదేశీ ఆర్థిక వ్యవహారాలకు విదేశీ సంబంధితమైన వ్యవహారాలకు సంబంధించి ఈరోజు ఎలాంటి శుభ సమయాలు అంటూ లేవు. ఇక పంచాంగాన్ని అనుసరించి నేటి శుభకార్యాల కొరకై ముహూర్తాలు, ఉపనయనాలు, గృహ ఆరంభాలు, గృహ ప్రవేశాలకు, అక్షరాభ్యాసాలకు, అన్నప్రాసనలకు, వివాహాలకు ఈరోజు అనుకూలమైనటువంటి సూచనలు ఉన్నాయి. ఇక ఈరోజు ద్వాదశి రాశి ఫలితాల గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే, మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ యొక్క మేషరాశికి చెందుతారు. గోచరీత్యా మేషరాశి వారికి ఈరోజు మంచి గ్రహబలం కలిసి వచ్చింది కాబట్టి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయడంతో మీకు సంతృప్తి కూడా మిగులుతుంది. కుటుంబ సభ్యులలో మీకు ప్రోత్సాహం ఉంటుంది. మీ యొక్క ఆత్మీయ వర్గం వారు మీకు అండదండగా ఉంటారు.
సోదరి సోదర వర్గం వారు మీకు ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఇతర ప్రయోజనకరమైన విషయాల్లో మీకు తగు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల మీకు అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకోవటకు సమర్థవంతంగా పూర్తి చేసేటకు మీకు మనోధైర్యం కూడా చేకూరుతుంది. దూర ప్రాంతాలు లేదా విదేశీ ప్రయాణాలు మీకు ఈరోజు సూచింపబడుతున్నాయి. ఆకస్మికమైనటువంటి ఆత్మీయుల యొక్క కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని రంగాల వ్యాపార వాళ్ళకి మరియు ఉద్యోగులకి ఈ యొక్క రోజు మీకు మరింత శుభ ఫలితంగా లాభసాటిగా ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వారికి మీకున్నటువంటి కార్యక్రమాన్ని ఏదైతే చేపట్టాలనుకున్నారో అది ఒకసారి జీవిత భాగస్వామితో ఒకసారి మీరు పరిశీలించండి, వారికి విన్నవించండి, జీవిత భాగస్వామి యొక్క సలహాలు స్వీకరించండి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి, మీకు మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. మీకు దైవ అనుకూలాలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల యొక్క దీవెనలు వారి యొక్క మన్నలతో మీరు ఏ పని ప్రారంభించినా మీకు మరిన్ని శుభ ఫలితాలు, గ్రహ అంతరాయాలు కలగకుండా, శత్రుబాధలు కలగకుండా మీకు శుభ ఫలితాలు ఇస్తున్నాయి. అది గ్రహించి వ్యవహరించండి, మీకు మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదల వారు, రోహి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదల వారందరూ ఈ యొక్క వృషభరాశికి చెందుతారు. గోచరిత్య వృషభరాశి వారికి ఈరోజు మంచి లాభసాటిగా ఉంది. మీ యొక్క కార్యక్రమం ఏదైతే నెరవేర్చాలనుకుంటున్నారో అది మీ జీవిత భాగస్వామి సహకారం వల్ల మీరు నెరవేరుస్తారు. ఆత్మీయ కుటుంబ బంధువులు, ఆత్మీయ బంధువుల ద్వారా మీకు మరిన్ని లాభసాటిగా ఉంటాయి. మీ కుటుంబం లోపల ఈరోజు వారితో కలిసి వినోదాలు, విందులకు బాహ్యంగా తీర్థయాత్రలు లేదా దైవికమైనటువంటి ప్రదర్శనలు, సినిమాల థియేటర్లు లాంటివి ఆహ్లాదకరమైన వాతావరణం కుటుంబ సభ్యులతో గడపడానికి ఈరోజు వెచ్చిస్తారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. గృహ అలంకరణ కొరకు మీరు ఈరోజు ఏదో గృహాలంకరణకు మీరు కొనుగోలు చేయడమే కానీ బంగారు లేదా వస్త్రాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు కొనుగోలు చేయడంలో ఈరోజు అనుకూలంగా మీకు సూచింపబడుతున్నాయి. మీ కుటుంబ సభ్యుల్లో పిల్లల వ్యవహారంపై ఒకసారి దృష్టి సారించండి. వారి యొక్క విషయాన్ని మీరు వారికి తెలియకుండా మీరు ఒకసారి పరిశీలించడం సర్వత్రా చెప్పుకోదగిన సూచన. మీకు మీరుగా స్వతహాగా మీరు చేస్తున్నటువంటి పనులే కానీ, మీరు తీసుకున్న నిర్ణయాలే కానీ ఒకసారి మీకు మీరుగా పునర్పరిశీలించుకోండి. కొంతవరకు మీరు కొన్ని విషయాల్లో అయోమయం స్థితిలో ఉన్నారు, కొన్ని విషయాల్లో మీరు దాపరికాన్ని అది చేయడం అదంత శుభప్రదం కాదు. మీ యొక్క దాపరికమే మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ ఆత్మీయులతో మీరు చేస్తున్నటువంటి పనులు ఒకసారి వారికి చెప్పండి, వారి యొక్క సలహాలు స్వీకరించండి. మీరు దైవికమైన విషయాల్లో మీరు కాస్త దగ్గరగా ఉండి దైవ సంబంధమైనటువంటి దాన ధర్మాలు, మీకు గ్రహస్థితి ఏదైతే అనుకూలించటం లేదో దానికి సంబంధించిన దాన ధర్మాలు చేయండి. మీరు మినుముల్లో కాస్త బెల్లం కలిపి ఆవునకు తినిపించండి. గోమాతకు 3 ప్రదక్షిణ చేసి గోమాత ఆశీర్వాదం తీసుకోండి, మీకు మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు ఈ యొక్క మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారికి ఈరోజు కాస్త గ్రహస్థితి అనుకూలించటం లేదు. కాబట్టి ముఖ్యంగా జీవిత భాగస్వామితో తగు జాగ్రత్తతో ఉండండి. కుటుంబ వ్యక్తులతో కూడా అనుకూలంగా ఉండటకు మీరు ప్రయత్నించండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు కాస్త ఏ పని చేసినా తొందరతో మీరు చేయడం ప్రారంభించడం జరుగుతుంది. అది కొంత అనర్థదాయకము. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన పరిపూర్ణం కాదండి. ఒకసారి మీకు ఆత్మీయుల యొక్క సంప్రదింపుల వల్లే అది పరిపూర్ణమవుతుంది, అది గ్రహించండి. అంటే మీకు తెలివి తక్కువ ఉందని అక్కడ ఉద్దేశం కాదు. మీరు తీసుకునే నిర్ణయం పరిపూర్ణంగా లేదని ఒక ఉద్దేశము. మీరు ఎదుటి వాళ్ళ విషయంలో మీరు సహకారం చేయడంలో కానీ వారి యొక్క విషయంలో సలహాలు ఇవ్వడంలో కానీ మీరు సమర్థవంతులే, కానీ వ్యక్తిగతంగా మీకు మీరుగా ఆలోచించడం మాత్రం కాస్త అది ఎదుటి వాళ్ళ సలహా తీసుకోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సలహా తీసుకోవడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు ఇస్తాయి. కాస్త దైవానికి దగ్గరగా ఉండండి. గ్రహస్థితులు అనుకూలించడం లేదు కాబట్టి నరల దృష్టి మీ మీద ఎక్కువగా ఉంది. కాబట్టి కాస్త మీరు దైవ సంబంధమైన విషయాల్లో మీరు దేవుని యొక్క ప్రదక్షిణలే కానీ
గుళ్ళు గోపాలు తిరగడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, దైవస్మరణ చేయడం కానీ మీకు మరింత శుభఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది గమనించి వివరించండి, మరిన్ని శుభఫలితాలు పొందండి. తదుపరి రాశి కర్కటక రాశి. పునర్వసు నక్షత్రం చివరి పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారందరూ ఈ యొక్క కర్కాటక రాశికి చెందుతారు. గోచరిత్యా కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో షికార్లు చేస్తారు, విందులు వినోదాలు, ఆత్మీయులతో కలయిక వల్ల మీకు ఆనందదాయకంగా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్య విషయంలో కాస్త మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కొరకై మీరు ప్రణాళికలు చేస్తారు. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో వస్తువు కొనుగోళ్లు చేస్తారు. మీ యొక్క వాహనాలు కూడా మార్చుటకు లేదా కొత్త వాహనాలు తీసుకున్నటకు మీరు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరంగా భూ సంబంధమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కోర్టుకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు తగు వ్యక్తులతో భూ వివాదాలకు సంబంధించిన ఆస్తి పంపకాలు అయితేనేమి ఇతర విషయాల్లో మీరు తగిన బలము దానికి సంబంధించిన పకడ్బందీతో మీరు ఉండడం ఈరోజు జరుగుతుంది. అన్ని రకాలుగా ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. దైవచింతన అవసరమని గ్రహించండి. మరిన్ని శుభ ఫలితాలు సిద్ధించాలంటే దైవానికి ఎంత దగ్గరగా ఉంటే అంత శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అది గ్రహించి వివరించవచ్చో మీకు శుభంగా ఉంటుంది. తదుపరి రాశి సింహరాశి. మకర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ యొక్క సింహరాశికి చెందుతారు. గోచరిత్యా సింహరాశి వారికి అనుకోనటువంటి సేవా కార్యక్రమాలు, అనుకోనటువంటి ప్రయాణాలు, అనుకోని ఆత్మీయ వర్గం మీకు ఇవర తారసపడటం ఇది జరుగుతుంది. మీకు ఈరోజు అంత ఆనందదాయకంగా సంతృప్తికరంగా గడపగలుగుతారు. మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది. చిరు వ్యాపారులకు మరింత ఈరోజు శుభప్రదంగా అనుకూలమైన లాభాలు, మీ యొక్క వ్యవహారంలో మంచి శైలి ఈరోజు ఉంటుంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు కావాల్సినటువంత లాభాలు, మంచి కుటుంబ సభ్యులు మరియు బంధువర్గం యొక్క సహకారం ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు కలుగుతుంది. జాయింట్ వ్యాపారుల్లో మంచి ఇద్దరి యొక్క సఖ్యత వల్ల మీ వ్యాపారం పెంపొందించడకు, అభివృద్ధి చేయడకు కాస్త ఈరోజు వారితో సంప్రదిస్తారు. అట్టి విషయంలో తగు జాగ్రత్తలు, ఒక ఒప్పందాలు అంటూ కూర్చుకోవడం జరుగుతుంది. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కోర్టుకు సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి వ్యాపారాల్లో కాస్త మీరు జాగ్రత్తగా ఉండడం, మీకు మీరుగా అన్నీ పరిశీలించుకోవడం సర్వత్రా చెప్పుకోదగిన సూచనగా భావించండి. తదుపరి రాశి కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారందరూ కన్యారాశికి చెందుతారు. గోచరిత్యా కన్యారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మీరు మీ యొక్క ప్రతిభను నిరూపించుట, మీ యొక్క సమర్థతను కుటుంబ సభ్యులకు తెలియజేయుట, సమాజానికి తెలియజేయుట మీ యొక్క క్రమశిక్షణపై ఆధారపడి ఉందని గమనించండి. జీవిత భాగస్వామితో మీరు విభేదాలు అనేది తలెత్తకుండా చూసుకోవాలి. మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీరు మంచి ప్రవర్తనతో మంచి యొక్క మీరు ఉండడం అది చెప్పుకోదగిన సూచనగా భావించండి. సమాజం అనేది కాస్త మిమ్మల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టడమే కానీ మీపై దృష్టి సారించి మీరు ఏం చేస్తుందో అది కొంచెం అవహేళన చేయడానికి, వక్రీకరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అట్టి విషయాల్లో మీరు తగు జాగ్రత్త ఉండడం చెప్పుకోదగిన సూచనగా భావించండి. గృహ నిర్మాణాలకు సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించడం, అది సాధ్యమైనంతవరకు వాయిదా వేసుకోవడం చెప్పుతో సూచనగా భావించండి. తదుపరి రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారందరూ ఈ యొక్క తులారాశికి చెందుతారు. గోచారరీత్యా తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితులు కాస్త అనుకూలించటం లేదు. ముఖ్యంగా రాజకీయ రంగం వారికి,
సినిమా రంగం వారి తులారాశి వారికి తగు జాగ్రత్త ఉండమే చెప్పుకొని సూచించబడుతుంది. ప్రజా సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు మీరు తగిన కృషి చేయాల్సి ఉంటుంది. మీ యొక్క దుందుడుకు స్వభావంతో కానీ తొందరపడి తీసుకునే నిర్ణయాలతో కానీ అది మీకు అనర్ధాలు దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సాత్వికంగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకోయే తత్వం మీరు ఏర్పాటు చేసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా మీ యొక్క వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారితో కూడా పార్ట్నర్తో తగు జాగ్రత్త ఉండండి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎవరితో మీరు ఇబ్బంది రాకుండా మీరు సాధ్యమైనంత వరకు ముఖ్యమైన పనులుంటే వాయిదా వేసుకోవడం, సెల్ఫ్ డ్రైవింగ్లు ఎంత మాత్రం ఈరోజు తగదండి అది విషయం గమనించి వ్యవహరించండి. మీరు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు నుదుట కుంకుమ ధరించి మీరు దైవ దర్శనం చేసి వెళ్ళండి, మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం చివరి పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారందరూ ఈ యొక్క వృశ్చిక రాశికి చెందుతారు. గోచరీత్యా వృశ్చిక రాశి వారికి మంచి గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి. విద్యార్థులకు మంచి ప్రోత్సాహకరమైన గురువుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది. సన్నిహిత వర్గం ద్వారా మీ యొక్క అభివృద్ధి కొరకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మీకు సన్నిహితంగా ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాల రంగం వారికి మంచి లాభసాటి అయినటువంటి వ్యాపారాలు కొనసాగుతాయి. ఈ పశు సంబంధమైన వ్యాపారులకు మంచి లాభసాటిగా ఈరోజు లాభాలు ఘటిస్తారు. కాంట్రాక్టు వ్యవహారాలే కానీ, మారుబేరం చేసుకునేటువంటి వారికి కానీ, మత్స్య పరిశ్రమకు వారికి కానీ, తోలు పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాలకి కానీ ఈరోజు మంచి లాభాలు ఘటించడకు ఈరోజు గ్రహస్థితులు శుభ సూచకంగా సూచింపబడుతున్నాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే ఆంజనేయస్వామి గుడిలో మీరు చందనం పెట్టించండి, అక్కడ స్వామివారి అనుగ్రహం తీసుకోండి, మీకు మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి ధనుసు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషా నక్షత్రం మొదటి పాదం వారందరూ ధనుసు రాశికి చెందుతారు. గోచరీత్యా ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక వల్ల మీకు లాభసాటిగా వారితో మీ కష్ట సుఖాలని షేర్ చేసుకుంటారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్ట కూడా మంచి సమాజంలో గుర్తింపు వచ్చేలా మీ యొక్క వ్యవహారం ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు బదిలీలు సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు అనుకూలకంగా ఆశాజనకంగా ఉంటాయి. రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. రావాల్సిన మొండి బాకీలు కూడా కొంతవరకు మీకు సమస్య పోరుతాయి. రాజకీయ మరియు సినిమా రంగం వారికి ఇది అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు ఇంటా బయట మీకు ప్రోత్సాహం ఉండడం వల్ల మానసిక సంతృప్తితో కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో గడపగలుగుతారు. ఈ యొక్క ధనుసు రాశి వారు కాస్త డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు మెలకువలు పాటించండి. రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారందరూ ఈ యొక్క మకర రాశికి చెందుతారు. గోచరీత్యా మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీరు 10 మందికి సహాయపడాలని కోరుకుంటారు. మీరు చేసే సహాయం అపాత్రదానం కాకుండా చూసుకోండి. ఎవరికి దానం చేస్తున్నారు, ఆ దానం ఎంతవరకు లాభం ఉంది, మీరు ఎవరు సహాయపడుతున్నారు, ఆ సహాయం మీ యొక్క సహాయం మీకు పేరు రాకపోయినా అపకీర్తి రాకుండా మీరు వ్యవహరించండి. వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఊరికే వారి పొగడ్తలకు మీరు ఉబ్బి తబ్బిబ్బైపోయి మీ యొక్క స్థాయిని మీ యొక్క పేరును పాడు చేసుకోకూడదు, అది విషయంలో గ్రహించండి. మానసికంగా మీ యొక్క స్థైర్యాన్ని పెంచుకోవాలి. ఆధ్యాత్మికతే మీకు అనుకూలంగా శుభ ఫలితాలు ఇస్తుంది. రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖాళీగా ఉన్న సమయంలో శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి, మీకు మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి కుంభరాశి.
ధనిష్ట నక్షత్రం 3-4 పాదల వారు, శతభీష నక్షత్రం 1-2-3-4 పాదల వారు, పూర్వభాద నక్షత్రం 1-2-3 పాదల వారందరూ ఈ యొక్క కుంభరాశికి చెందుతారు. గోచారీత్యా కుంభరాశి వారికి కాస్త గ్రహస్థితి ఈరోజు అనుకూలించటం లేదు, కాబట్టి మీరు చేసే కార్యక్రమాలన్నీ కాస్త జాగ్రత్తగా వివరించాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్లు ఎంతమాత్రం చేయకూడదండి. సన్నిహిత వర్గంతో, స్నేహితులతో ముఖ్యంగా తగు జాగ్రత్త ఉండండి. స్నేహితులు మీ ముందు మీకు స్నేహితులుగా ఉంటున్నా కానీ మీ వెనక చాటు వెళ్ళగానే వారి యొక్క శైలి మారుతుంది. ఆ విషయంలో మీరు తగు జాగ్రత్త పాటించండి. తొందరపడి ఎవరిని మీరు ఏమీ అడగకూడదు, ఏమీ అనకూడదు. మీకు తెలిసిన విషయాన్ని మీరు మనసులో పెట్టుకుని ఎవరితో ఎలా నడుచుకోవాలో అది గమనించండి. ఆరోగ్యాన్ని తగు జాగ్రత్తగా కాపాడుకోండి. జీవిత భాగస్వామితో మీరు సఖ్యతగా ఉండండి. కుటుంబ సభ్యుల్లో మీకు మంచి సపోర్టింగ్ ఉంటుంది. సమాజంలో కూడా మీ పేరు ప్రతిష్టలు భంగం కలగకుండా మీరు వ్యవహరించండి. దైవచింతనతో ఉండండి, మీకు మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తాయి. గోమాతను సందర్శించండి. గోవునకు మీరు ఏదో పచ్చగడ్డో ఏదో చిరుధాన్యాలో ఆహారంగా ఇవ్వండి. గోమాత యొక్క ప్రదక్షిణ చేసుకొని ఆశీస్సులు తీసుకోండి, మీకు మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మీనరాశి. పూర్వాభాద నక్షత్రం చివరి పాదం వారు, ఉత్తరాభాద నక్షత్రం 1-2-3-4 పాదల వారు, రేవతి నక్షత్రం 1-2-3-4 పాదల వారందరూ మీనరాశికి చెందుతారు. గోచారీత్యా మీనరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. రుణబాధలు చికాకులు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యమైనగా ఈ వ్యవహారంలో మీ యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలతో మీరు సమర్థవంతంగా వారిని అన్ని విషయాలు వ్యవహారాలందు అడిగి తెలుసుకోగలుగుతారు. మీకు ఎదురైన ఆటంకాలు చిక్కులను మీరు దాన్ని సమర్థవంతంగా పరిశీలించి ఒక మార్గంలో పెట్టడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఏకీకృతమైన నిర్ణయానికి మీరు కట్టుబాటుపడి ఉంటారు. అవివాహితులకు వివాహ సూచన, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. మీకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. అట్టి విషయాల్లో మరీ పునర్పరిశీలించి విదేశీ ప్రయాణాలు చేయడం చెప్పుకోదగిన సూచనగా భావించండి. వృత్తి వ్యాపారంలో లాభాలుంటాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకు మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈరోజు శుభసూచకంగా సూచింపబడుతోంది. మీకు మరిన్ని శుభఫలితాలు సిద్ధించాలంటే పావురాలకి ఏదైనా ధాన్యపు గింజల్ని ఆహారంగా ఇవ్వండి, మీకు మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు కేవలం సామూహికంగా తెలుపబడినటువంటివి మాత్రమే. వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా మీకు మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఆ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీరు అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించండి, మీకు అన్ని విషయాలు అవగతం అవుతాయి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. జయ శ్రీమన్నారాయణ.